అండి అందరికి నమస్కారం, వెల్కమ్ టు తెలుగు ఐటీ ఫ్యాక్టరీ అండ్ తెలుగు ఐటీ ఫ్యాక్టరీ .com వెళ్ళి చూడండి. అన్ని కోర్సెస్ కనిపిస్తే మనం ఏమేమి చేస్తున్నాం అని. ఐడల్స్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా వీఆర్ స్టార్టింగ్ AWS కోర్స్ ఫ్రమ్ July 25th, July 15th. సో యూ గైస్ కెన్ గో అండ్ జాయిన్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డెవాప్స్ కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. యూ గైస్ గో అండ్ జాయిన్, సీ ది కంటెంట్. ఇఫ్ యూ లైక్ యూ కెన్ జాయిన్ దేర్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ కోర్స్ మీద కమెంట్ సెక్షన్, ఆర్ ఎల్స్ యూ కెన్ కాల్ టు ది నంబర్ ఇన్ ది డిస్క్రిప్షన్ 630. సో యా, తమిళ చూసి ఉంటారు, పిట్ట కథ. ఓకే, సో చాలా మనం పిట్ట కథ గురించి మాట్లాడి, సో ఇట్స్ బిన్ లాంగ్ టైమ్ బట్ పిట్ట కథ చేస్తలేం మనం. సో ఐ జస్ట్ టాక్ అబౌట్ పిట్ట కథ. ఓకే, సో గుడ్డులో కథ. ఓకే, సో మనం ఆల్రెడీ పెట్టినది తమిళ. సో ఎందుకు గుడ్డులో కథ అని పెట్టిన అంటే, సో మనం ఒక షాప్కి వెళ్ళినాం అనుకోండి, ఒక షాప్కి వెళ్ళినప్పుడు యూ విల్ హ్యావ్ అ ట్రే ఆఫ్ ఎగ్స్. ఓకే, సో మనకి అన్ని గుడ్లు పెట్టే ఒక ట్రే ఉంటుంది. ఓకే, అట్లా స్టాక్ ఉంటుంది. ఓకే, సో ట్రే స్టాక్ ఉంటుంది, పక్కన కూడా ఒక స్టాక్ ఉంటుంది. ఓకే, ఆ పక్కన స్టాక్లో ఏముంటుంది, ఆ పక్కన స్టాక్లో అన్ని పగిలిన గుడ్లు. ఓకే, సో విచ్ ఇస్ నాట్ ప్రాపర్. ఓకే, అంటే క్రాక్ వచ్చినాయి, లేకపోతే కొంచెం పగిలినాయి. ఓకే, సో అవి కొంచెం రేటు తక్కువ పెట్టి అమ్ముతాడు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఓకే, సో 80% ఆర్ 90% ఆఫ్ ద పీపుల్ విల్ గో అండ్ పిక్ ది స్టాక్. ఓకే, సో ఏవైతే ప్రాపర్ ఎగ్స్ ఉన్నాయో వాడు సరే వాడు తీసుకెళ్ళి పగలగొట్టి ఆమ్లెట్ చేయాలనుకున్నా సరే వాడు పర్ఫెక్ట్గా ఉన్న గుడ్నే తీసుకెళ్తాడు, కానీ క్రాక్ ఉన్న గుడ్ని తీసుకెళ్ళాడు మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, సో వాడు ఏం చేస్తాడు, తీసుకొని వెళ్తాడు. ఓకే, సో వీడు ఉంటాడు, వాడు వెండర్ ఉంటాడు, వెండర్ ఉండి లేదు ఇది కొంచెమే పగిలింది ఇది తీసుకెళ్ళండి ఇది చాలా అంటే లైక్ ఇఫ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు మేక్ ఎన్ ఆమ్లెట్ యూ కెన్ డూ టేక్ ఇట్ అని చెప్తాడు. కానీ వీడు తీసుకోడు, వీడికి ఇష్టం ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే వీడు అమ్మ నేను పగిలిన గుడ్డు తీసుకోను, నేను మంచి ప్రాపర్గా ఉన్న గుడ్డే, పగిలిన గుడ్డని కూడా చిన్న సింపుల్ క్రాక్ ఉన్న తీసుకోడు వాడు. ఓకే, సో అట్లా తీసుకెళ్తాడు వాడు. సో నెక్స్ట్ టైం మళ్ళీ షాప్కి వస్తాడు, వీడు ఏం చేస్తాడంటే చిన్న స్మాల్ క్రాక్స్ ఉంటాయి కదా, సరే మనం ఏం చేద్దాము ఈ పగిలిన గుడ్డు తక్కువ రేటు పోతుంది, తక్కువ రేటుకి ఎందుకు అమ్మాలి ఇంత చిన్న క్రాక్ ఉన్నది, ఇందులో పెడదాం తీసి ఈ స్టాక్లో పెడుతుంది. ఈ స్టాక్లో చాలా చిన్న క్రాక్ ఉంటుంది తెలియదు. ఓకే, సో లైక్ ఇట్ లుక్స్ లైక్ దిస్ ఎగ్స్. ఓకే, సో ఈ ఎగ్స్ లాగానే కనిపిస్తుంది. సో ఆ వెండర్ మళ్ళీ వస్తాడు కొనడానికి, వచ్చినప్పుడు మనకు ఒక 10x లో 5x వ్యూ పెట్టిచ్చేస్తాడు. వాడు ఏమో వాడికి తెలియదు కదా, వాడు చూస్తాడు బాగానే అనిపిస్తుంది, వాడు స్మాల్ క్రాక్ ఉంటుంది కానీ వాడు అంత గమనించాడు, ఎందుకంటే అది ఇట్ లుక్స్ సిమిలర్. సో తీసుకొని వెళ్ళిపోతాడు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వీడు అనుకుంటాడు, అరే ఇదేంది క్రాక్ పెట్టినా కానీ వీడు గుర్తుపట్టలేదు. సో వీడేం చేస్తాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్న క్రాక్స్ అన్నీ కూడా చిన్న చిన్న సింపుల్ క్రాక్స్ అని కూడా ఇక్కడ పెట్టి సెల్ చేస్తూ ఉంటాడు అనమాట. కానీ వాడు ఏం చేస్తుంటాడు, వాడు ఓకే ఫైన్ తీసుకెళ్ళిపోతుంటాడు. సో ఇట్లానే ఇంకో వెండర్ వచ్చింది. సో ఇంకో వెండర్ వచ్చినప్పుడు ఏంటి అంటే, హీ జస్ట్ కమ్స్ టు ది షాప్. సో వాడు ఏం చేస్తున్నాడు, సో ఇదెంత రేటు ఇదెంత రేటు అని అడిగింది. సో సేమ్ థింగ్, ఓకే ఫుల్ స్టాక్ విత్ వెరీ ఫైన్ ఎగ్స్, అదర్ స్టాక్ విత్ సింపుల్ క్రాక్డ్ ఎగ్స్. సో వీడి ఏజెండా ఏంటంటే వీడికి ఆమ్లెట్స్ వేసుకుంటాడు. ఓకే, సో వాడి ఎజెండా అది, అంటే లైక్ వాడు ఎక్కడ ఎక్కడ వేసినా వాడు హీ వాంట్స్ టు మేక్ ఎన్ ఆమ్లెట్. సో సరే నేను ఎట్లనే ఆమ్లెట్ వేసుకున్నాను, సింపుల్ క్రాక్ ఉంది కాబట్టి ఎనీవే దాని లోపలికి ఏమి వెళ్ళలేదు. ఓకే, సో దిస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్ ఎగ్. ఓకే, సో తీసుకుంటాడు ఆ ఎగ్ తీసుకొని తక్కువ రేట్కి ఇస్తాడు. వీడు మంచి ఎగ్స్ ఒక ఎగ్ 10 రూపీస్కి అమ్మితే ఈ ఎగ్స్ వాడు 7 రూపీస్కో 6 రూపీస్కో అమ్ముతాడు. సో 6 రూపీస్ ఇచ్చి ఎగ్ తీసుకొని వెళ్తాడు వీడు. ఓకే, సో బికాస్ ఈ డజంట్ మ్యాటర్, వాడికి అవసరం లేదు, అంటే వాడికి అంత ఇది అంటే అవసరం లేదు ఇంత, నాకు ఎట్లనే పగల కొడుతున్నా కాబట్టి, సో సింపుల్ క్రాక్ ఉంది నాకు తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి పిక్ చేసుకుని తీసుకెళ్తున్నాడు. ఓకే, దిస్ ఈస్ వన్ కేటగిరీ ఆఫ్ పీపుల్. ఇంకో కేటగిరీ ఆఫ్ పీపుల్ వస్తాడు. ఓకే, సో వాడు ఏంటంటే చాలా హై, ప్రతి ఒక్కటి కూడా హీ విల్ టెస్ట్ ఎవ్రీ ఎగ్. ఓకే, సో కవర్లో పెట్టినప్పుడు ప్రతి ఎగ్ తీసి టెస్ట్ చేశాడు అనమాట వాడు ఇంకో వెంటర్. సో వీడు ఏం చేసిండు, ఆల్రెడీ కొన్ని క్రాక్ ఎగ్స్ ఇంట్లో పెట్టినాడు. ఓకే, సో సింపుల్ చాలా మైనర్ క్రాక్ ఎగ్స్ కూడా ఆల్రెడీ ఇంట్లో పెట్టి, సో వీడొచ్చి ఏం చేశాడంటే ఆ క్రాక్ ఎగ్స్ చూస్తాడు అనమాట. తీసి లేదు చాలా సింపుల్ క్రాక్ ఉంది నాకు వద్దు అని పక్కన పెట్టేసాడు. చాలా పర్ఫెక్ట్ ఫైన్ ఎగ్స్ మాత్రమే పిక్ చేసుకుంటాడు అనమాట అవి. ఓకే, సో వీడిని నువ్వు మోసం చేయలేవు, ఎందుకంటే వాడు ప్రతిది చూస్తాడు, ప్రతిది ఎవ్రీథింగ్ చూస్తాడు. ఓకే, సో వీడేం చేస్తుడు, ప్రతిది చూసి ఏం చేశాడంటే తీసుకెళ్ళి పర్ఫెక్ట్గా ఎక్కడో ఒక దగ్గర పెడుతున్నాడు. అంటే లైక్ హీ మైట్ బి సెల్లింగ్ ఇట్ అగైన్, ఆర్ హీ మైట్ బి డూయింగ్ అ అంటే 5-star హోటల్కో దేనికో సెండ్ చేస్తున్నాడు. బికాస్ ఆఫ్ దాట్ హీ వాంట్స్ ద ఫైన్ ఎగ్స్, టోటలీ డిపెండ్స్. ఓకే, సో ఇక్కడ మేజర్గా ఏంటంటే కంపారిజన్,
ఈ ఎగ్స్ ఫైన్ ఎగ్స్ విచ్ ఆర్ ది స్టాక్ ఆర్ ఐటీ ఎంప్లాయీస్. ఓకే, అంటే ఐటీలో పనిచేసే ఎంప్లాయీస్, ఆల్రెడీ ఉద్యోగం వచ్చిన ఎంప్లాయీస్. ఈ క్రాక్ ఎగ్స్, ఫైన్డ్ క్రాక్ ఎగ్స్, స్మాల్ ఫైన్ క్రాక్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో, ద పీపుల్ హూ ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ ద జాబ్స్ విత్ గ్యాప్స్, గ్యాప్లు ఉన్న వాళ్ళు, లేకపోతే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేసి షిఫ్ట్ అవుతున్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నాన్ ఐటీ కంపెనీస్లో చేసిన వాళ్ళు, వస్తున్న వాళ్ళు. ఓకే, సో ఇక్కడ ఈ ఫైన్ క్రాక్ ఎగ్స్కి ప్రైస్ తక్కువ. అండ్ సమ్వన్ హూ పిక్డ్ అప్, అంటే సెకండ్ వచ్చిన వాడు దాన్ని పిక్ చేసుకున్నాడు, సెకండ్ వాడే స్టార్టప్ ఆర్గనైజేషన్స్. స్టార్టప్ ఆర్గనైజేషన్స్ ఎట్లా అంటే, వీడికి టాలెంట్ ఉంది, సో వీ కెన్ పిక్ ఇట్ విత్ స్మాల్ ప్రైస్, అంటే లైక్ తక్కువ జీతం ఇచ్చి మేము పిక్ చేసుకుందాం. ఓకే, అట్లా మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో చాలామంది అడుగుతారు, అన్న నేను ఫ్రెషర్ని, లేకపోతే ఫ్రెషర్ నా గ్యాప్ ఉంది, ఓకే సో నేను ఐటీలోకి వెళ్ళాలనుకుంటున్నా, నాన్ ఐటీ జాబ్ చేసిన ఎట్లా, దీస్ గైస్ విల్ పిక్ యూ, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే సార్, దీని డెఫినెట్లీ పిక్ యూ. ఇంకో కేటగిరీ చెప్పినా నేను, ఈ ఫైన్ ఎగ్స్ని తీసుకెళ్ళి మనం ఐటీ మంచి ఫైన్ ఎగ్స్లో పెట్టు. హూ హ్యావ్ అ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఇన్ టెక్నాలజీ, పీపుల్ హూ ఎవర్ హ్యావ్ గ్యాప్స్, గ్యాప్స్ ఉన్నా సరే మీకు టెక్నాలజీ కరెక్ట్గా వచ్చు అంటే చాలా ఫైన్ క్రాక్, అది ఏంటంటే మీరు జాబ్ చేయలేదు అంత ఇప్పుడు. అది తీసుకెళ్ళి మీరు ఆ కేటగిరీలో పెడితే వాడికి మీకు తేడా ఏమీ ఉండదు, ఎనీ వన్ విల్ పిక్ యూ అప్. ఓకే, సో ఎవడైనా సరే పికప్ చేస్తాడు. ఓకే, సో ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పిన, వాడు ఎగ్ చూస్తాడు కానీ వానికి అంత ఫైన్ క్రాక్ని చూడడాడు. ఓకే, సో ఇవి చాలా సర్వీస్ బేస్డ్ కంపెనీస్, మన దగ్గర ఉన్న కంపెనీస్ అన్నీ కూడా అట్లే చేస్తాయి. ఎందుకంటే దే విల్ ఫీల్ దట్ యు ఆర్ అ గుడ్ ఎంప్లాయీ బికాస్ యు హ్యావ్ వెరీ గుడ్ టెక్నికల్ స్కిల్స్. సో వాడు పిక్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో ఈ ఫైన్ క్రాక్ అనేది చూసినారా, అది ఎట్లా అంటే యూ నీడ్ టు గో ఫర్ ఎనీ బ్యాంక్ స్టేట్మెంట్స్, జెన్యున్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆర్ ఎల్స్ జెన్యున్ పిఎఫ్, ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకెళ్ళి పెట్టవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ తీసుకెళ్ళి పెడితే యూఆర్ టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉంటే, అంటే ఇఫ్ యూఆర్ టెక్నికల్లీ స్ట్రాంగ్, పీపుల్ విల్ పిక్ యూ అప్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ యూఆర్. ఓకే, సో కాకపోతే ఏంటంటే కొంచెం జెన్యున్గా ఉండాలి. ఓకే, జెన్యున్గా కనిపించాలి, చాలా ఫైన్ క్రాక్ అని చెప్పిన అందుకే ఎగ్ పైన. చాలా ఫైన్ క్రాక్ అంటే లైక్ యూ షుడ్ హ్యావ్ అ జెన్యున్ ఆఫ్ 6 మంత్స్ పే స్లిప్, లేకపోతే 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, జెన్యున్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే కూడా యూ కెన్ సర్వైవ్ ఇన్ ది ఇండస్ట్రీ. నెక్స్ట్ వచ్చినోడు చెప్పిన, ఓకే సో నెక్స్ట్ వచ్చినోడు ఏం చెప్పిన, ప్రతి చిన్న క్రాక్ కూడా చెక్ చేసాడని చెప్పిన. ఓకే, సో ఎంఎన్సీ కంపెనీస్, అంటే ఎంఎన్సీ ఇందాక చెప్పింది కూడా ఎంఎన్సీ, కాకపోతే ఏంటంటే కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ విచ్ విల్ డూ బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ ఫ్రమ్ స్క్రాచ్ విత్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ అక్కడి నుంచి కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే విని. ఓకే, సో దే విల్ సీ ఎవ్రీథింగ్. ఓకే, సో అన్నీ కూడా చూస్తారన్నమాట కంప్లీట్గా. ఓకే, వీడు పర్ఫెక్ట్ అంటేనే తీసుకుంటారు. నేను ఏం చెప్పినా, వీడు తీసుకెళ్ళి 5-స్టార్ హోటల్స్లో సేల్ చేశాడని చెప్పిన. ఓకే, బట్ హీ వాడు చెయ్యాలి అనుకుంటే, వాడు చెయ్యాలి అనుకుంటే వాడు ఏం చేస్తాడు, ఈ ఫైన్ క్రాక్ డెక్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా పిక్ చేసుకుంటాడు, దాన్ని మనం బ్యాగ్లో ఉన్నాం. టీసీఎస్ వాడు అదే చేసిండు. టీసీఎస్ వాడు ఏం చేసిండు, ఈ ఫైన్ క్రాక్ ఎగ్, అది మనకు తెలుసు ఇది క్రాక్ ఎగ్ అని తెలిసి కూడా వాడు ఏం చేసిండు, పిక్ చేసిండు. ఓకే, పిక్ చేసిండు, కాకపోతే ఏం చేసిండు, వెండర్ గార్డ్ దగ్గర ఫైన్ క్రాక్ ఎగ్ ఎంతకు పిక్ చేసిండు, 6 రూపీస్కి పిక్ చేసిండు, 5-స్టార్ హోటల్కి వెళ్ళి 15 రూపాయలకు అమ్మేసిండు. సో ఆడికి ఏమైంది, 5-స్టార్ హోటల్ వాడికి తెలిసింది, అరే నువ్వు అన్ని క్రాక్ ఎగ్స్ తీస్తున్నావురా, 15 రూపాయలకు అమ్ముతున్నావు, నువ్వు అక్కడ 6 రూపాయలకు తీస్తున్నావు, మాకు ఇంత లాస్ చేసినావు, అదే బ్యాక్డోర్ ఇప్పుడు తెలిసింది టీసీఎస్ వాళ్ళకి. ఐటీ ఇండస్ట్రీలో అన్ని థాట్ ప్రాసెస్ ఇదే ఉంటుంది, దరిద్రమైన థాట్ ప్రాసెస్ ఇల్లదు. ఎవడేసుకున్నా ఏ వాడు ఏదైనా సరే దాన్ని తీసుకెళ్ళి అమ్మాల్సిందే, ఎవడైనా ఎక్కే. కాకపోతే ఏంటంటే కొంచెం మన దగ్గర ఏంటంటే ప్రాబ్లం ఉంది, ఏంటంటే గ్యాప్, ఎక్స్పీరియన్స్ లేదనే ఒక్క దీని వల్ల వాడు మనని వేరే కేటగిరీలో పడేస్తాడు. ఓకే, సో చాలామంది మనం వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. ఓకే, సో బీ ఏ ఫైన్ ఎగ్, లైక్ లుక్ లైక్ ఎ ఫైన్ ఎగ్ బట్ విత్ వెరీ స్మాల్ క్రాక్. అంటే యూ హ్యావ్ టు బి వెరీ గుడ్ ఇన్ ది టెక్నాలజీ, మీరు చాలా బాగా టెక్నాలజీలో ఉంటేనే మీరు ఆ లెవెల్కి వెళ్తారు.
లేకపోతే ఇట్ ఇస్ లైక్ ఓపెన్ గా కనిపిస్తుంది అనమాట మీ గుడ్డు. ఓకే సో లైక్ యువర్ ఎగ్ విల్ బి టోటల్లీ క్రాక్. ఓకే అప్పుడు ఓడుకుంటాడు చెప్పండి. లైక్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ క్రాక్ మీరు షాప్కి వెళ్ళి కొనొచ్చు, అది మొత్తానికే పగిలిపోయింది, చాలా పగిలిపోయింది. అయినా నువ్వు తీసుకెళ్ళి ఆమ్లెట్ వేసుకోరంటే ఎవడు వేసుకోడు, ఎందుకంటే అది చాలా పగిలిపోయింది, దానిలో ఏం పడ్డదో తెలియదు, అలా పురుగులు పడ్డదో తెలియదు, దుమ్ము పడ్డదో తెలియదు, నువ్వు ఎందుకు తీసుకుంటావు, అప్పుడు తీసుకో. సో వెన్ యు ఆర్ కమింగ్ ఇన్ టు ది మార్కెట్, ఇఫ్ యు ఆర్ లైక్ అ క్రాక్ డెక్, నేను కంప్లీట్గా క్రాక్ డెక్ నాకు జాబ్ కావాలి, నన్ను ఒకటి పిక్ చేసుకుంటలేదు, నన్ను ఒకటి పిక్ చేసుకుంటలేదు అంటే పిక్ చేసుకోరు, ఎందుకంటే దే ఆర్ సీయింగ్ యూ యాజ్ అంటే లైక్ నీ ప్రాబ్లం కనిపిస్తుంది క్లియర్గా. There is something like which is not correct. So you need perfect egg kavali ante directly IT lo kelladam as a fresher ga ledu anukunte you have to go as a find cracked egg, nothing but you have to be very strong in the technology. Meer technology ga strong undali, whatever it is you cannot. Ippudu nenu evadaithe last vendor cheppinano chaala strong vendor evadaithe unnado అంటే లైక్ హీ విల్ చెక్ ఎవ్రీథింగ్, బ్యాక్ డోర్ నుంచి పక్కన పెట్టేయండి. ఓకే సో ఐ జస్ట్ గివెన్ యూ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ అన్ దట్. అక్కడ మాత్రం మనం వెళ్ళలేము, గ్యాప్ పెట్టుకోండి. సో గ్యాప్ వాడు ఎందుకంటే చూస్తాడు, చూసినో తీసుకెళ్ళి మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తాడు. రిటర్న్ ఇచ్చేస్తాడు అంటే అగైన్ యు ఆర్ కమింగ్ ఇన్ టు ది సేమ్ ప్లేస్, మీరు ఎక్కడైతే ఉన్నారో మళ్ళీ అక్కడికే వచ్చేసినారు అని అర్థం. ఓకే సో నెవర్ డూ దాట్. ఓకే సో జెన్యున్గా బ్యాంక్ స్టేట్మెంట్స్ జెన్యున్గా పిఎఫ్ ఎవరైనా రన్ చేస్తే రన్ చేయించుకోండి, ఆర్ ఎల్స్ మీరు ఫేక్ సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళని స్ట్రాంగ్గా అడగండి ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు గివ్ ఇట్ ఆర్ నాట్, అంటే సపోర్ట్ చేస్తారా లేదా అడగండి. ఓకే అంటే వాడు సపోర్ట్ చేస్తాము అంటేనే వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే బట్ ఇట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ థాట్ ప్రాసెస్. సో ఎవడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నాడు, ఎవడు ఏ వెండర్ అనేది మీకు తెలియాలి. అంటే ఫస్ట్ వచ్చిన వాడు ఏంటంటే ఓన్లీ చూస్తాడు ఆ వీడొద్దు నాకు, నేను గ్యాప్ ఉంది నేను తీసుకోను, అదే గ్యాప్ ఉన్న తీసుకొచ్చి ఇలా పెట్టాం అనుకో గ్యాప్ ఉన్న తీసుకుంటాడు వాడు, ఎందుకంటే వాడంత రిగరస్గా ఏం టెస్ట్ వెరిఫికేషన్ చేయడం బిజీవీగా. ఓకే కానీ సెకండ్ వచ్చిన వాడు స్టార్టప్ ఆర్గనైజేషన్, ఓకే వాడు కూడా నేను ఏం చెప్పినా నార్మల్ క్రాక్నే పిక్ చేస్తాడు, వాడు మొత్తం పగిలిపోయి అసలు ఏమి ఉపయోగపడింది ఎవడు తీసుకోడు. ఓకే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే మీరు షాప్కి వెళ్తే మీరు చేసేది మనం చేసేది. సో ఐటీ ఆర్గనైజేషన్స్ కూడా అట్లనే థింక్ చేస్తాయి. చాలామంది ఏమంటారంటే ఏందన్నా నా గ్యాప్ వస్తే తీసుకోడా నా ఎట్లన్నా ఇది చాలా దారుణం అన్న ఐటీ కంపెనీస్. అరే బాబు నువ్వు మొత్తం పగిలిపోయిన గుడ్డు నేను ఎందుకు తీసుకుంటాను, మొత్తం పగిలిపోయింది గుడ్డు నేను ఎందుకు తీసుకుంటాను, నేను పిక్ చేయను, ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఫర్ మీ. సరే నువ్వు కొంచెం క్రాక్ ఉంది నువ్వు తీసుకోవట్లేదు అంటే సరేరా బాబు నువ్వు కొంచెం క్రాక్ ఉంది నేను తీసుకెళ్ళి ఎట్లయినా ఆమ్లెట్ వేసుకుంటున్నావు అంటే తీసుకుంటాను. తీసుకొని స్టార్టప్ కంపెనీ కాబట్టి ఐ పిక్ ఇట్ బికాస్ ఆఫ్ ద స్మాల్ ప్రైస్, తక్కువ ప్రైస్ ఉంది వాటిని పిక్ తీసుకుంటాను, అంటే తక్కువ ప్యాకేజ్ నేను పిక్ చేసుకుంటాను. సో దట్ ఈస్ లైక్ నాకు యూస్ఫుల్లే, అవుతలకి యూస్ఫుల్లే, ఆ గుడ్డు కూడా యూస్ఫుల్లే, ఆమ్లెట్ అవుతుంది కాబట్టి అంతే కదా. అదే నువ్వు మొత్తం అసలు నీకు మొత్తం క్రాక్ డెక్ తీసుకోమంటే నేను తీసుకున్నాను, చాలామంది అట్లనే ఉన్నారు మన టెలిగ్రామ్లో కూడా. ఓకే ఏంది ఇట్లా అట్లా తీసుకుంటారు, ఇంత తక్కువ ప్యాకేజ్కి ఇట్లా తీసుకుంటారు అని అంటే అరే బాబు నీ దగ్గర ఒక లోపం ఉంది రా బాబు, నీ దగ్గర ఒక లోపం ఉంది, యూ హ్యావ్ అ స్మాల్ ఫైన్ క్రాక్, అందుకనే వాడు పిక్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఐఐటీని నాన్ ఐఐటి వాళ్ళని మనం నార్మల్ బీటెక్ వాళ్ళని కూడా ఇట్లనే చూస్తారు, సేమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వాడు అంటాడు అన్న ఐఐటీఓ కిందన్నా 50 లక్షలు ఇస్తున్నాడు, 40 లక్షలు ఇస్తున్నాడు, నాకేమో 4 లక్షలు ఇస్తున్నాడు, 5 లక్షలు ఇస్తున్నాడు, మోసం చేస్తున్నారు అంటే ద లెవెల్ ఆఫ్ ప్రాసెస్ అట్లుంటుంది వాళ్ళది, మన లెవెల్ ఆఫ్ ప్రాసెస్ ఇట్లుంటుంది బీటెక్లో. సో ది ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆర్గనైజేషన్ థింకింగ్ని మనం మార్చలేము, ఎందుకంటే ఒక వెండర్ని నువ్వు మార్చి ఒకడు నీ దగ్గరికి ఏదైనా బై చేయడానికి వస్తున్నాడు అనుకో, గుడ్ ఎగ్జాంపులే తీసుకోండి, మనమే గుడ్లు అమ్ముతున్నాము. ఓకే వాడు వచ్చినప్పుడు వాళ్ళని మెంటాలిటీని మనం మార్చలేము, అయ్యి నువ్వు పోవండి రా నాకు చెప్పనీకి ఏ గుడ్డు కొనాలో నువ్వు నాకు చెప్తావా అంటున్నాడు, నా గుడ్డు నా ఇష్టం నేను పైసలు పెడుతున్నా నాకు ఏ గుడ్డు నస్తే ఆ గుడ్డు అనుకుంటా అని చెప్తాడు. అంతేగాని గుడ్డు వచ్చి నేను పగిలినా నువ్వు నన్ను తీసుకోవా అని గుడ్డు వచ్చి వాదిస్తాను, ఇది కూడా అంతే. మనం ఏం చేయలేము, ఐటీ కంపెనీస్ని మనం మార్చలేము. ఓకే సో ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ దెమ్ ట్రై టు బికమ్ అ ఫైన్ ఎగ్. ఓకే సో అంతకు మించి మనం చేసేది ఏమి ఉండదు. ఓకే సో ఇదే గుడ్డులో కథ. హోప్ యూ గైస్ హావ్ ఎంజాయ్డ్ ఇట్. ఇఫ్ యూ హావ్ ఎంజాయ్డ్ ఇట్ విల్ డూ లాట్ ఆఫ్ స్టోరీస్ లైక్ దిస్. ఒక పిట్ట కథలు ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. AWS కోర్స్ తీసుకోవాలంటే లింక్ కింద ఉంది, అండ్ ఆల్సో డెవాప్స్ కోర్స్ తీసుకోవాలంటే లింక్ కింద ఉంది. యూ గైస్ కెన్ చూస్ దట్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. బై.